భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు శ్రీలంక ధర్మశాల వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్లో నలభై ఐదు బంతుల్లోనే తొమ్మిది ఇంటూ నాలుగు ఒకటి ఇంటూ ఆరు సాయంతో డెబ్బై మూడు పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ భారత్ జట్టు విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్లో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో అలవోకగా గెలుపొందింది మూడు టీ ట్వంటీల సిరీస్ ని మూడు సున్నాతో చేచెక్కించుకుంది ఈ సిరీస్లో మూడు మ్యాచ్ల్లో అజయ హాఫ్ సెంచరీలు నమోదు చేసిన శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డులో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సరసన నిలిచాడు లక్నో వేదికగా గత గురువారం జరిగిన తొలి టీ ట్వంటీలో ఇరవై ఎనిమిది బంతుల్లోనే యాభై ఏడు పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత ధర్మశాల వేదికగా శనివారం రాత్రి జరిగిన రెండో టీ ట్వంటీలోనూ నలభై నాలుగు బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేశాడు తాజాగా ఆదివారం రాత్రి కూడా డెబ్బై మూడు పరుగులు చేయడం ద్వారా సిరీస్లో మొత్తం రెండు వందల నాలుగు పరుగులతో సత్తా చాటాడు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూడు మ్యాచ్ల్లోనూ అతను చివరి వరకు అజయంగా క్రీస్లో నిలిచాడు అంతర్జాతీయ టీ ట్వంటీలో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన భారత క్రికెటర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే విరాట్ కోహ్లీ రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగులో హ్యాట్రిక్ అర్ధశతకాలు నమోదు చేశాడు ఆ తర్వాత రోహిత్ శర్మ రెండు వేల పద్దెనిమిదిలో కెఎల్ రాహుల్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఘనత సాధించాడు కానీ ఒకే సిరీస్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్ గా మాత్రం ఆదివారం వరకు విరాట్ కోహ్లీ ఈ రికార్డులో ఉండగా తాజాగా అతని సరసన శ్రేయస్ అయ్యర్ చేరాడు అయితే ఈ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీల్లో చివరి వరకు లో నిలవడం కోహ్లీకి సాధ్యం కాలేదు